హలో డాడీ. చెప్పు నాయన. వందనాలు డాడీ. చెప్పు బాబు. బాగున్నా డాడీ. బాగున్నాను నాన్న. డాడీ ఏసుకెల్ ఉన్నాం 23వ అధ్యాయం డాడీ. ఏసుకెలా? అవును డాడీ. 23వ అధ్యాయం. 23వ అధ్యాయం డాడీ. డాడీ ఈ అధ్యాయం మొత్తం డాడీ ఇద్దరు స్త్రీలు వ్యభిచారం చేసినట్టు రాయించబడింది డాడీ ఈ అధ్యాయంలో. 23వ అధ్యాయంలో మొత్తం ఈ అధ్యాయం మొత్తము 23వ అధ్యాయం అంతా మొత్తము ఇద్దరు స్త్రీలు వ్యభిచారం చేసినట్టు దేవుడు రాయించాడు డాడీ. ఒక వ్యక్తి స్త్రీ గాని పురుషుడు గాని తప్పు చేస్తే వ్యభిచారం చేశారని సింపుల్ గా దేవుడు రాయించచ్చు కదా డాడీ. కానీ ఈ అధ్యాయం చూసినట్లయితే ఈ అధ్యాయం వాళ్ళు వ్యభిచారం ఏ విధంగా చేశారని దేవుడు రాయించాడు డాడీ. చాలా మంది స్త్రీలు ఈ అధ్యాయం చదివి దేవుడు ఎందుకు రాశాడు, మేము చదవలేకున్నాము, దేవుడు పవిత్రుడు కదా పరిశుద్ధుడు కదా అనేసి విమర్శలకు దారి తీశాడు డాడీ. దేవుడు ఎందుకు అలా రాయించాడు? మామూలుగా వీళ్ళు వ్యభిచారం చేశారని రాయించవచ్చు కదా, ఇలా ఈ విధంగా చేశారు ఇలా చేశారని ఎందుకు క్లియర్ గా రాయించాడు డాడీ? వెరీ గుడ్. ఈ మధ్యనే సెక్స్ పాఠాలని పాఠశాలలో తీసుకొస్తున్నారు నాన్న. సెక్స్ పాఠాలని పాఠశాలలో తీసుకొస్తున్నారు కదా. వాడి ఉద్దేశం దీనివలన మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి అంటే అలాంటి రోగాలు సంక్రమిస్తాయని, అవయవాల్లో దేనికి అవి దేనిని అవి నాశనం చేస్తాయో అనేటటువంటి ఆలోచన అవగాహన ప్రతి వాళ్ళకి ఉండాలని అంటున్నారు. ఇకపోతే ఇక్కడ ఆయన రాయించిన దానిలో వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఏమనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళు ఏమన్నారు కరెక్ట్గా నాకు చెప్పాలి, అప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నీకు చెప్తాను. సపోజు 7వ వచనం చూడండి, 23 అధ్యాయం ఏసుకేలు, ఏసుకేలు 23:7. అది కాముకి రాలి రీతిగా అశూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలయను ఐగుప్తులో నేర్చుకున్న జారత్వము మానక ఉండెను అచ్చటనే దాని యవనం ముందే పురుషులు దానితో శయనించిరి దాని చనులను ఆలింగనము చేసిరి కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. ఇవి దేని గురించి చెప్తున్నానంటే నాయన, దేవుడు ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఇశ్రాయేలీయుల గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు ఐగుప్తు దేశంలో దారత్వం చేసిరి అంటే అబ్రహాముకున్న 12 గోత్రాలలో 10 గోత్రాలు ఇశ్రాయేలీలు, 2 గోత్రాలు యూదులు. వాళ్ళని మనసులో పెట్టుకొని ఆయన ఇది రాయిస్తున్నాడు. ఆయన ఒరిజినల్గా వీళ్ళు స్త్రీలు గారు, వీళ్ళు ఇస్రాయేలీలు అష్యూరియన్స్తో, యూదులు మరి బాబిలోనియన్స్ మెడో పెర్షియన్స్ తర్వాత గ్రీక్స్ రోమన్స్ దగ్గరికి వెళ్ళిపోయారు, బానిసలుగా పోయారు వీళ్ళంతా. వీళ్ళు అలా పోయిన తరువాత దేవుణ్ణి విడిచిపెట్టి మరి విగ్రహాలకు పూజలు చేయటం, బలులు అర్పించటం ఇలాంటివన్నీ, జీవము గల దేవుణ్ణి ఆ దేవుడు ఈజిప్టు నుంచి వాళ్ళని ఎలా కాపాడాడో, వర సముద్రం పాయలవటం కానివ్వండి, అగ్నిస్తంభం నిలబెట్టడం కానివ్వండి, పగటి వేళ నాగస్తంభం నిలబెట్టడం కానివ్వండి, ఇవన్నిటి ద్వారా దేవుడు వాళ్ళని కాపాడుతాడు తానే, వాళ్ళ తండ్రిని ఆయన నిరూపించుకుంటాడు ఈజిప్టు నుంచి కణాను చేరినంత వరకు. అప్పుడు వాళ్ళని ఇద్దరు స్త్రీలతో పోలుస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ వచనంలో అది కాముకురాల రీతిగా అషూరు వారిలో అంటే ఇస్రాయేలీలు వీళ్ళు వారందరి తిరుగుచు వారందరితో వ్యభిచరించచ్చు. వ్యభిచరించడం అంటే ఏంటినైనా, వ్యభిచరించడం అంటే ఏంటి? వ్యభిచరించడం అంటే డాడీ దేవుని వదిలి ఇంకొక దేవులను పూజించడం, వ్యభిచరించడం అది దైవుని దేవుని భాష బైబిల్ అర్థం. మరి ఇక్కడ వ్యభిచరించడం అంటే మామూలుగా మానవ లోకంలో వ్యభిచరించడం అంటే అదే ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించడం డాడీ. అసభ్యంగా ప్రవర్తించడం అంటే మానవ లోకంలో వ్యభిచరించడం అంటే అది భర్తను వదిలి ఇంకొకరితో
భర్త లేకుండా చేసేది వ్యభిచారం కదా, పెళ్లి కాకుండా, పెళ్లి కాకుండా మరో పురుషుడితో పోవడం వ్యభిచారం కదా, ఏదైనా వ్యభిచారమే. ఒక పురుషుడు ఒక స్త్రీ పెళ్లి కాకుండా జరిగించే ప్రతి కార్యక్రమం వ్యభిచారమే అది. వెరీ గుడ్. మరి వ్యభిచారంలో లేదా ఒక స్త్రీ ఒక పురుషునితో కలిసినప్పుడు లేదా వ్యభిచరించే విధానంలో పురుషులు ఎలాంటి ఆడది ఎలాంటి ఎలాగ అనుభవించాలి పురుషుణ్ణి అనుకోవటంలో, ఆమెకున్న ఆమెకున్న అవయవాలను చెబుతున్నాడే తప్ప ఆమెకున్న అవయవాలను. ఏడవచనం చూద్దాం ఒకసారి. అశూరు వారిలో అశూరులకు వారందరూ ఎదుట తిరుగులాడుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకున్న విగ్రహములన్నింటినీ పూజించు, అపవిత్రురాలా అయను, మరియు ఐగుప్తులో ఎనిమిదో వచ్చిన నేర్చుకున్న జారత్వమును అది మానకొండను అచ్చటనే దాని యవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారం చేసిరి. అంటే మనం తల్లి దగ్గర మనం పాలు తాగుతాం ఆయన, ఆ పాలు తాగేటప్పుడు ఆమె ఇచ్చేవేంటివి, ఆమె మన నోట్లో పెట్టేది ఏంటి, ఏమంటే భూతమాట అది. నీ దగ్గర ఉన్న కాలు, నీ కాలు ఉంటే కాలు అని చెప్తారు, నీ దగ్గర చెయ్యి ఉంటే చెయ్యి అని చెప్తారు, వేలు చూపితే వేలు అని చెప్తారు, కన్ను చూపితే కన్ను అని చెప్తారు. శరీరములో అది అవయవము, దాని పేరు ఇది ఇక్కడ ఆయన చెప్పాడు చను ఆడదాని కొన్న స్తన్యములు అంటే రొమ్ములు. ఈ మాట అనగానే పాడైపోతున్నావు నువ్వు. నేనేం పాడవలేదు నాయన, ఆడమనిషికున్న స్తన్యములు, స్తన్యములు అంటే పిల్లలకు పాలిచ్చే రొమ్ములు, పాలిచ్చే రొమ్ములు. ఇదేం బూతుమాట, ఇది బూతుమాట కాదు డాడీ. కొన్ని ఏళ్ళు మనం దాగాం వాటిని సీక్కొని తప్ప ఆలోచించండి. ఇప్పుడు బూతుమాట అంటారేంటి, బూతుమాట ఏంటది, శరీరములో అవయవాలకు పేర్లు ఉన్నాయి, ఆ పేర్లతో చెప్పకపోతే వేళ్ళు జూకి పాలు తాగమంటావా, కాళ్ళు జూకి పాలు తాగమంటావా, మూతి జూకి పాలు తాగమంటావా, స్తన్యములు జూకి పాలు తాగమంటారా, అవునంటే సరే. ఎందుకు మాట ఎందుకు ఆడలేదు, పాపం అనుకుంటున్నావా మాట్లాడటం, అనవసరంగా మాట్లాడితే తప్పది. అనవసరంగా మనం ఏం మాట్లాడటం లేదు కదా, ఏమంటే మా అబ్బాయి నా రొమ్ముల నుంచి ఇచ్చే పాలిస్తే నా హ్యాండ్ నా బ్యూటీ లేదా నా గ్లామర్ దెబ్బతింటది కనుక పట్టుపాలతో పెంచారంట తల్లి. ఏమైనా భాష ప్రయోగం ఏమైనా తప్పుడు మాట అది కాదు కదా నాయన. మరి దానికి ఏదో దేవుడు భూతుడు రాయించేసినట్టు చెప్తుంటే చెప్తున్నారేంటి మరి వీళ్ళు. మరి తల్లి బిడ్డల విషయంలో అలా చెప్పడం తప్పలేదు, కానీ ఈ విధంగా స్త్రీ పురుషుల విషయంలో ఇలా రాయించడం ఎట్లా, ఎంతవరకు సమంజసం డాడీ? తల్లికి ఓ తల్లి తన బిడ్డకిచ్చే సన్యాలని, తల్లి తన బిడ్డకిచ్చే ఈ రొమ్ములని విటుకాళ్ళకిచ్చి వాడుకోమంటుంది. అంటే ఆ బిడ్డకు జ్ఞానం తెలియదు కదా డాడీ. నీకు తెలీదా మీ ఆవిడ సంగతే, నీకు తెలీదా మీ ఆవిడ సంగతే, నువ్వు అనకూడదా అనొచ్చు. ఒక తండ్రి తన బిడ్డ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చింది అనుకో నాయన, రొమ్ము క్యాన్సర్ అంటే ఆడవాళ్ళకి సహజంగా రొమ్ముల్లో ఈ క్యాన్సర్ అనేది వస్తుంటది. మరి క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర కడతారా, మరి డాక్టర్ పట్టుకుంటాడా, మరి పట్టుకోకపోతే కట్ సర్జరీ ఎలా చేస్తారు, ఆడది కావచ్చు మగవుడు కావచ్చు, అదే విటులు ఉపయోగించేటట్టుగా ఉపయోగించుకుంటాడా, లేకపోతే ఒక వైద్యుడిగా దేవుడిగా దాన్ని ఆపరేట్ చేస్తాడా. వెరీ గుడ్ ఆపరేట్ చేస్తాడు. మరి ఇక్కడ ఆమె డాక్టర్కి రొమ్ము క్యాన్సర్ కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రొమ్మునిచ్చిందా, లేదంటే తన విటులతో మరి తప్పు చేయటానికి రొమ్ములు ఇచ్చినట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. విటులతో వెళ్ళి తన శరీరాన్ని వాడుతుంది. ఇస్రాయేలీలు కన్న తండ్రి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి అష్యూరియన్సు ఈజిప్షియన్సు వాళ్ళ విగ్రహాలను ఎలాగైతే పెట్టుకున్నారు అలాగా వాటి దగ్గరికి వీళ్ళు పోయారు. అంటే వీళ్ళ క్యారెక్టర్ని అంత దారుణంగా దాని కొరకు ఉపయోగించుకున్నారు అని చెప్పటానికి మన మనస్సుని పెండడానికి ఆయన పదప్రయోగం చేశాడు నాయన.
ఒక భర్త దగ్గర భార్య శయనించిన తర్వాత ఆ భర్తకు అనుకూలంగా భార్య తన భర్త దగ్గర ఉండాలి ఆ ఉన్నదాన్ని మనం ఏమనుకోం ఆ ఉన్నదాన్ని మనం ఏమనుకోం ఏనన్నా అలా ఉండకుండా అలా ఉండకుండా ఈమె పరపురుషునితో ఆ రకంగా ప్రవర్తిస్తుందంటే అది ఆ భర్త గుండెల్లో నుంచి వచ్చే ఆవేదనది కట్టుకున్నవాడు తాను అనుభవించవలసినటువంటి ఆ శరీర భాగాలని విటులకు ఇచ్చింది తన తన ఒంట్లో ఉన్న పొగరబట్టి విటులకు ఇచ్చి డబ్బు కోసం కట్టుకున్నవాడిని విడిచిపెట్టి తానెంత ఘోరంగా ప్రవర్తించింది అని తన భార్య గురించి చెప్పటానికి భర్త ప్రయోగించినా మరి అంగలార్పు వచ్చినా అంటారా బాధ వచ్చినా అంటారా మరి ఏమంటారో మీరు అనుకోండి. దేవుడు కూడా ఇశ్రాయేలీయులను కాపాడాడు. ఈజిప్టు బానిసరకం 430 ఏళ్ల నుంచి వాళ్ళు బానిసలుగా బ్రతుకుతుంటే వాళ్ళని విడిపించాడు. అలా విడిపించడానికి ఆయన మహత్కార్యాలు చేశాడు. తన దేవుణ్ణి నిరూపించుకోవడానికి మరి అగ్నిస్తంభాన్ని నిలబెట్టాడు, మేఘస్తంభాన్ని నిలబెట్టాడు, ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు, ఆకాశం నుంచి ఉరుడు పిట్టలు రప్పించాడు, బండలోంచి నీళ్ళను రప్పించాడు. ఇన్ని చేసిన ఆయన్ని మరిచి వీళ్ళు అష్యూరియన్స్ ఈజిప్షియన్స్ విగ్రహాల దగ్గరికి ఎలా పోయారు దాన్ని వీళ్ళు. అందుకోసం ఆయన ఇచ్చిన అవయవ నిర్మాణాలు ఈ అవయవాలన్నీ ఎవరు చేశారు? ఆదాములో నుండి అవ్వను తీసి ఎముకను ప్రక్కటి ఎముకను ఆమెను అవ్వగా చేశాడు. అంటే ఈ స్తన్యాలు ఇచ్చింది ఎవరు? రొమ్ములను ఇచ్చింది ఎవరు? అవ్వకు రొమ్ములను చేసింది ఎవరు? దేవుడు. ఎవరి కోసం చేశాడు రొమ్ముల్ని? అవ్వకి మన ఆది తల్లికి రొమ్ములు ఇచ్చాడు, స్తన్యాలు ఇచ్చాడు. ఈ స్తన్యాలను దేవుడు ఎవరి కోసం అవ్వక చేశాడు? వెరీ గుడ్. మరి ఆమె మానాన్ని ఎవరి కోసం చేశాడు? ఆమె మానాన్ని ఎవరి కోసం చేశాడు? తన పిల్లల కోసమే డాడీ. పిల్లలు పుట్టడానికి ఆదానికి ఏం లేదేటి? మరి అది ఎందుకు చెప్పు? కనుక తన పిల్లలైన ఆదాముకు వీటి తన కుమారుడు అనుభవించటానికి ఆమెకు ఇవన్నీ ఇచ్చిన వాడు దేవుడే. ఇవన్నీ ఇచ్చిన దేవుడు వాటిని గురించి మాట్లాడితే తప్ప. అదే క్రిమినల్ కేసు ఎవరి మీద రేప్ చేశారని పెట్టారనుకోండి, ఒక స్త్రీ వెళ్ళి నన్ను రేప్ చేశారు, గ్యాంగ్ రేప్ జరిగింది, లేకపోతే రేప్ జరిగింది, అప్పుడు అడ్వకేట్ అపోజిషన్ అడ్వకేట్ మగవాళ్ళు అడ్వకేట్ మగాడు ఎవరైతే రేప్ చేశారో వాళ్ళ అడ్వకేట్ ఏమని అడుగుతాడు కోర్టులో? మిమ్మల్ని ఏ విధంగా వాడాడు, ఎక్కడెక్కడ చెయ్యి పెట్టాడు, చెయ్యి పెట్టి ఏం చేశాడు, ఇవన్నీ అడిగితే మరి అది ఇల్లీగలా లీగలా? మరి ఇక్కడ లీగల్ అయినప్పుడు ఎవరితో భూతాన్ అదే డాడీ? ఇక్కడ ఒక డౌట్ డాడీ. ఇందులోనేనా? అవును డాడీ. ఈ కోర్టు విషయం డాడీ, కోర్టు వాళ్ళకు జడ్జికి జ్ఞానం తెలియదు కాబట్టి అప్పుడు జనాలు చెడిపోతాం తెలియదు కాబట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేశారు డాడీ. కానీ దేవుడు తెలుసు కదా డాడీ, ఇలా రాయిస్తే మా పిల్లలు అపవిత్ర పడతాను, దేవుడికి తెలుసు కదా డాడీ. ఇప్పుడు ఇవన్నీ మన కోసం ఆయన రాయించాడు, మనం కూడా తెలుసుకోవాలి. ఎలా చేస్తే చెడిపోతాం మనం చెప్పుకున్నాడు, తప్పే ఉంది. అవును డాడీ. ఇప్పుడు మన వాళ్ళు ఈమెలా ప్రవర్తించకూడదు. అవును డాడీ. అవునా? మన మన పిల్లలు ఈ విధంగా ప్రవర్తించకూడదని చెప్తున్నాడు ఆయన. ఏమైనా వ్యభిచారం అంటే అయిపోద్దా? ఒక మాట అయిపోద్దా? వ్యభిచారం అంటే ఏ రకమైన వ్యభిచారం చేశావు నువ్వు? ఇప్పుడు వ్యభిచారం చెయ్యకూడదు అని దేవుడు చెప్పాడు కదా, ఒక మాటలో చెప్పాడు కదా. ఈ వ్యభిచారానికి బైబిల్లో అనేక అర్థ రకాలైనటువంటి, ఒక స్త్రీని తో మోపు చూస్తూ చూస్తేనే వ్యభిచారం అన్నాడు. మోహపు చూపు అంటే చూసిన వెంటనే ఆకర్షించడం డాడీ. దేన్ని చూసి ఆకర్షితం అయిపోయావు? బురక కప్పుకుంటే ఆకర్షితం అవ్వం మనం. నిండు బురక వేసేస్తుంది అనుకో మనం ఎలాగ ఆకర్షితులు అయిపోతామా? అంటే ఆమె స్తన్యములు గాని, ఆమె వెనుక భాగం గాని, ఆమె ముందు భాగం గాని, ఆమె తొడల భాగం గాని అంగ ప్రదర్శన అంటారు దీన్ని. అంగ ప్రదర్శన ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, హీరో హీరోయిన్ ఎంపిక చేస్తారు. ఆమె నువ్వు ఒళ్ళంతా చూపించాలా, నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు ఒళ్ళంతా చూపించమంటున్నాడు దరిద్రుడు? జనాలు మీద పడతారు కనుక సినిమా చూడడానికి. కనుక మరి అంగ ప్రదర్శన వీడు ఎందుకు అడుగుతున్నాడు? జనాల్ని సాటిస్ఫై చేయడానికి. కనుక జనాల్ని సాటిస్ఫై చేసేటప్పుడు నీ భార్యకు అదే అంగాలు ఉన్నప్పుడు అక్కడ నువ్వు సంతృప్తి పొందనేవాడు. ఒక సినిమా యాక్టర్ని చూసి ఏమి చూసి సంతృప్తి పడుతున్నావు అక్కడికి వెళ్ళి నువ్వు?
ఇదంగ అంగ ప్రదక్షిణ చేసుట అది అంటే నీ భార్యలో లేని ఏమైనా ఎక్స్ట్రా ఆవిడ దగ్గర ఉన్నాయా ఇప్పుడు నీ భార్య దగ్గర లేని ఏమైనా ఎక్స్ట్రాగా ఆ హీరోయిన్ దగ్గర ఉన్నాయా మరి యామా దానికి అంగ ప్రదర్శన ఎందుకు కనుక దేన్ని చూసి నువ్వు నీ మనసు చెరపబడుతుందో దానిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన ఇక్కడ అలా చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అలా చేయి భూతులు కావునవి హెచ్చరికలు అవయవాలు దేవుడు నిర్మించిన అవయవాలు భూత అవయవాలు అవి మరి అవయవాల పేర్లు చెప్పడం భూతులా అవయవాలను అక్రమంగా ఉపయోగించుకుంటున్నారు అంటే భూతులు అవి సరి చేయటారా అలా చేయొద్దని చెప్పటమా అది నాయన పాఠం కనుక అంతా చెప్పు ఇవన్నీ బూతులు వచ్చేస్తున్నాయి అనుకుంటే వాళ్ళ పిల్లల నాన్నకి బడికి పంపించొద్దని ఎందుకంటే సెక్స్ పాటలే చెప్తున్నారు ఇప్పుడు ఇంకా అన్ని బూతు పాటలే మరి ఏడు వీళ్ళందరూ పెద్ద మనుషులు బూతులు అరగలేనట్టు మళ్ళా పదమూడేళ్ళు పన్నెండేళ్ళగా బూతులు తెలిసిపోతున్నాయి మనోళ్ళు అందరికీ ఓకేనా రైట్ రైట్ గాడ్ బ్లెస్ యు ప్రకాష్ కర్ణాటక ప్రకాష్ కర్ణాటక హౌస్ పేట చెప్పు నాయన అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము చెప్పు నాన్న 22 14వ అధ్యాయం 22 వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అదేనా అపోస్తుల కార్యములు 14:22 22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి చెప్పు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18 వచనమున్నాయన 18 ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును ఏడు చెప్పిన నీ సందేహం నీ వాయిస్ కట్ అయిపోతుంది ఆయన చెప్పండి కరెక్ట్ గా చెప్పాలి పర్లోక రాజ్యం ఇక్కడ ఇంకా స్థాపిత పర్లేదని చెప్తున్నాను వచ్చినాల్లో అంకల్ పరలోక రాజ్యంలో పరలోక రాజ్యం రాజు ఇంకా స్థాపించబడలేదని 2 వచనాల ద్వారా తెలుస్తుంది అంకల్ పర్లోక రాజ్యం స్థాపించారు అని మనం ఇంకా వచ్చాల్సిపోతుంది అంకల్ నీ వాయిస్ కట్ అయిపోయిన క్లియర్ గా రావట్లేదు నా నీ వాయిస్ నెమ్మ నెమ్మదిగా మాట్లాడు ఒక్కొక్క మాట చెప్పు గ్యాప్ ఇచ్చి రాజ్యము 22లో పరలోక రాజ్యము స్థాపించబడే దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి చెప్తున్నారా అది అది నీ బాధ ఎవరో చెప్పిన బాధ ఏనాయనా పరలోక రాజ్యమునకు చేరునట్లు అన్నాడు పరలోక రాజ్యం ఎక్కడుంది మనమే అంకల్ పరలోక రాజ్యం మనమా ఎవరన్నారు క్రైస్తవులే అంకల్ క్రైస్తవులు పరలోక రాజ్యం అని ఎవరన్నారు రాజ్యం మనం పరలోక రాజ్యం కాదు భూమి మీద క్రైస్తవులై యేసు ప్రభువు నమ్మిన వారు భూమి మీద ఉన్న రాజ్యం దేవుని రాజ్యం ఈ దేవుని రాజ్యం పరలోకానికి వెళతాది ఎప్పుడు యేసుక్రీస్తు వచ్చి మనల్ని తీసుకొని అక్కడికి వెళతాడు 15 లో జాగ్రత్తగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడండి ఆయన
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం 24వ వచనము అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు 23వ వచనంలో చూడండి ఆయన 23వ వచనంలో క్రీస్తు వచ్చినప్పుడు అంటే రెండో రాకడంటాము ఏదో మరి దేవుడు మళ్ళీ రావడం మళ్ళీ తీసుకెళ్ళడానికి క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తరువాత ఆయన యేసుక్రీస్తు సమస్తమైన ఆధిపత్యాన్ని సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును భూమి మీద ఉన్న మనల్ని రాజ్యంగా తీసుకుని వెళ్ళి అప్పగిస్తాడు అని ఉంది ఉంది కదా నాయన ఇకపోతే తండ్రి ఉన్నదేంటి లూకాసు వార్త ఇంతకీ తండ్రి ఎక్కడ ఉన్నాడు మనల్ని తీసుకెళ్ళి అక్కడెప్పు చెప్తానంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనము పరలోకమందున్న మా తండ్రి అని యేసుక్రీస్తు తండ్రి దగ్గర నుంచి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి ఎక్కడున్నాడు పరలోక రాజ్యంలో ఉన్నాడు యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు రాజ్యాన్ని స్థాపించడానికి మొదటి రాకడలో వచ్చాడు మళ్ళా యేసుప్రభు మళ్ళా వచ్చి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు భూమి మీద తాను స్థాపించిన ఆయన రాజ్యమైన మనల్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళిపోతాడు అని ఇందాక మొదటి కొరింథీ 15లో చదివారు ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనంలో చదివింది ఏంటి భూమి మీద యేసుప్రభు ఉన్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి పరలోక రాజ్యంలో ఎవరున్నారు తండ్రి ఉన్నాడు భూమి మీద ఉన్న ఈ రాజ్యంలో ఎవరున్నారు మనం ఉన్నాం యేసుప్రభు వచ్చి ఈ రాజ్యమైన మనల్ని దేవుడున్న తండ్రి ఉన్న పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళతాడు అది నేను ఆన్సర్ ఓకేనా రాజ్యం ఇంకా స్థాపించబడలేదు అంటాడా పోనీ అలాగే ఉన్నాయి మరి మనం ఏం చేస్తాం నేను ఇంకా పుట్టలేదు అన్నట్టు ఉంటుంది అది నేను ఇంకా పుడతాను మా అమ్మ కడుపులో ఏనాయనా రైట్ ఇప్పుడు బైబిల్లో కొన్ని వచనాలు చూడండి ఆయన రాజ్యం ఆయన రాజ్యం భూమి మీద స్థాపించబడిందా లేదా కొన్ని వచనాలు చూద్దాం ఏనన్నా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము బైబిల్ తీనా 13వ వచనం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 13వ వచనము ఆయన మనలను యేసుక్రీస్తు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తండ్రి మనలను తండ్రి ఇది పరలోకమందున్న తండ్రి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను కొలసీ పత్రిక క్రీస్తు యొక్క మొదటి 100 సంవత్సరాల్లో రాయబడింది నాన్న కొలసీ పత్రిక మొదటి 100 ఏళ్లలోనే రాయబడింది అందులో ఏమని రాశాడు తండ్రట తన కుమారుని రాజ్య నివాసులనుగా మనలను చేసేను అంటే అయిపోయిందా లేదా అయిపోయిందా అవుతుందా ఇంకా అయిపోయింది అంటే తండ్రి యేసు ద్వారా మనలను తన రాజ్య నివాసులుగా చేసేసాడంటే రాజ్యం వచ్చిందా లేదా ఆ యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాశారు నాయన మొదటి అధ్యాయం 9వ వచనం ఆ ప్రకటన గ్రంథం రాశారు యోహాను గారు ఈ యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ చివరిగా 1వ అధ్యాయము 9వ వచనం దయచేసి చూడండి ఆయన 1వ అధ్యాయము 9వ వచనము మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాననే నేను యేసు రాజ్యములో నేను పాలివాడను రాజ్యం లేకుండా మెంబర్షిప్ ఎలాగిస్తారు నేను సిటిజన్ ఆఫ్ ఇండియా నేను భారత పౌరసత్వాన్ని కలిగిన వాడను భారతీయుడను సిటిజన్ ఆఫ్ ఇండియా నేను మరి భారతీయుడు కదా భారతదేశమే లేకపోతే నేను భారతీయుని ఎలాగవుతాను అలాగే యోహాను గారు క్రీస్తు శకం 90లో రాశాడు ఈ ప్రకటన గ్రంథాన్ని సుమారు క్రీస్తు శకం 90లో ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను గారు రాస్తే చివరి గ్రంథంలో ఏమన్నాడు మీ సహోదరుడు రాజ్యములు సహనములు పాలివాడనైన యోహాననే నేను రాజ్యములో నేను పాలివాడను రాజ్యములో నేనున్నాను అంటున్నాడు ఆయన మరి రాజ్యం రాలేదన్న ఏం చేద్దాం అందుకే యేసు రాజుగా వచ్చేస్తున్నాడని బాధపడతారు ఎర్రోళ్ళందరూ ఆయన వచ్చేసి 2000 సంవత్సరాలు అయింది రాజుగా పిలాత్ అడుగుతున్నాడు నువ్వు రాజువా మంత్రివా బంటువా అని అడిగాడా పిలాత్ ఏమని అడిగాడు రాజువా అంటే నేను ఇంకెంత వేగ రాజును కాను
నా రెండో రాత్రిలో నేను రాబోతున్నప్పుడు నేను రాజును అవుతాను అన్నాడా? నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడా? 18 యోహాను సువార్త 36వ వచనం, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా? నువ్వు రాజువా? యేసుప్రభు అని అడిగాడు. అందుకు యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. నీవు అన్నట్టు నేను రాజునే. క్రైస్తవుడు ప్రార్థించినట్లుగా, క్రైస్తవుడు ప్రార్థన పాడినట్లుగా నేను రాజు. మరి నిజంగా నేను కానీ ఇప్పుడు అడిగితే యేసుప్రభ సమాధానం ఇస్తే, ప్రభువా రాజ్యం రాజుగా వచ్చుచున్నాడని మీ వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు, ఇంకా నువ్వు రాజుగా రాలేదా? మరి మీ వాళ్ళేమో యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఇంకా రాబోతున్నాడు, రాజుగా ఆరుబాడుతున్నారు. నువ్వు చూస్తే నేను రాజునే నువ్వు అంటున్నావు. ఇదిగో నువ్వు చెప్పింది రైట, మన వాళ్ళు పాడిన పాటలు రైట. ఇలాంటి మొద్దులైన సంఘం మీరు గమనించండి, దొంగ పాస్టర్లు ఉన్నంత కాలం ఈ క్రైస్తవ సమాజం బాగుపడదు. ఈ దొంగ పాస్టర్లు నాకంటే ముందు వచ్చి మీ కొంపలు ముంచరిలు. ఎవరికి బైబిల్లో ఓనామహాలు రావు. ఈ దొంగ పాస్టర్ దొంగ గాడిదలు, ఇవి ఒకటో రకమైన గాడిదలు. ఈ సంఘాల మీద పడి జనాలు కూడగొట్టుకొని నాలుగు గోడల మధ్య భజన చేయించి అల్లెలూయా అల్లెలూయా చెప్పి గొడ్డలు ఊడిపోతున్నాయో ఉన్నాయో తెలియకుండా ఆడ సొమ్మంతా దోచుకున్న పేద దొంగలు ఈ పాస్టర్లు అనేవాళ్ళు. వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. నా పేరు చెప్పండి, అది గుండెకి చచ్చిపోతాడు. తర్వాత క్వశ్చన్ ఎవరితో చూడండి. ఇమ్మానుయేల్ కడప, ఇమ్మానుయేల్ చెప్పునైనా చెప్పునైనా. ఇప్పుడు బైబిల్లో భూమి ఇక్కడ కదలదు అని అంటున్నారు కదా, ఇప్పుడు మామూలుగా దినోత్సవం 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, 11వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఏంటైనా, 16వ అధ్యాయం 20వ వచనం ప్రకారం మొదటి దినవృత్తాంతములు 16:30 16వ అధ్యాయము 30వచనం 30వచనం మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 30వ వచనము. భూజనులారా, భూజనులారా, ఆయన సన్నిధిని వణుకుడి, ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండు, భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును, అప్పుడు అది స్థిరపరచబడును. ఆ చెప్పునైనా, భూమి కదలదు అంటున్నావు, భూమి ఎలా కదలకుండా ఉంటుంది అని అంటున్నా అంటున్నావా? ఇప్పుడు నేను మాస్టర్ అనుకున్నాయినా, నేను టీచర్ నేను మీ గురువుని అనుకుంటూ పోని ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను. పక్కన ఆగిపోయాడు. అంటే అసలు వాడు కదలడా, నేనంటే ఆగాడా, కదలడా, నేనంటే ఆగాడా చెప్పాలా? నువ్వు చెప్పాలి సమాధానం. ఇప్పుడు క్లాసు నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు ఒకడు నా స్టూడెంట్, రే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను. వెంటనే భయపడిపోయేలాగా నిలబడిపోయాడు అక్కడ. వాడు ఆడు కదలడు, ఎందుకంటే నేను పిలిచాను కనుక, ఆడు నా స్టూడెంట్ కనుక. వాడు అసలు కదలడా, తర్వాత కదులుతాడా? భయపడి కదలకుండా ఉన్నాడా? భయపడి కదలకుండా ఉన్నాడా? అసలు కదలికే లేదా వాడికి? ఆలోచించరాయనా, నాయనా నువ్వు భయపడిపోయావా? భూమి కదులుతుంది. ఇక్కడ అర్థం ఏంటంటే 29, యెహోవా నామమును కలిగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిరపడుడి. భూజనులారా, మీరు అనుభవించిన భూలోకం, భూజనులారా, భూమి మీద ఉన్న మీరు ఆయన సన్నిధిని వణకండి. మీరున్న భూలోకం ఏమవుతుందో తెలుసా? అప్పుడు భూలోకము కదలకుండును. ఆయన కేకేస్తే భూమి అలా స్తంభించిపోయిందట, అది దాని అర్థం. అంతేగాని భూమి కదలదని కాదు. మీరు ఎవరైనా క్లాసులోంచి వెళ్ళారనుకోండి, పిలిచాను అనుకోండి, కదులుతాడేంటి? కదులుతారా మీరు? ఎక్కడికి వెళ్తున్నావు అంటాను, తప్ప నిలబడిపోతాడు. అంటే ఇతర కదలిక లేదా? కదలగలడా, కానీ నా మాటకు కదలడు. దేవుని మాటకు, దేవుని నోట నుండి వచ్చిన మాటకు భూమి కలుగుగాక అన్నాడు. ఆయన కేకేస్తే భూమి అలాగే స్తంభించిపోవాలి, నిలబడిపోవాలి. అలాగా ఒక్కసారి ఆపాడు, భూమినే కాదు ప్రకృతిని ఆపాడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు. ఎలాగ ఆపాడరా చదరా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12 యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం
పదవ అధ్యాయం 12వ వచనం యెహోవా గట్టిగా చెప్పండిరా, మీరు మాంసం ఎక్కువ తినేస్తుండ్రా, నాలుకలో స్పష్ట అసలు ఉండదు, దరిద్రులకి మందు కొట్టినోళ్ళగా తలసరికిపోయి తివిరికిపోదు కదా. క్లియర్గా చదువు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థించాడు. మహాభక్తుడైన యెహోషువ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమన్నా చూడండి, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువు, నువ్వు గిబియోన్లో ఆగిపోవాలి. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నువ్వు ఆగిపోరా. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నారు. అమోరీయులను అందరినీ ముక్క ముక్కలుగా నరికినంత వరకు సూర్యుడు నిలబడిపోయాడు. చంద్రుడు ఆగిపోయాడు. ఎప్పుడు ఆగిపోతారని కాదు, ప్లాట్ఫారం మీదకి వచ్చిన ట్రైన్ కాసేపు ఆగుతుంది, మళ్ళా విజిలేసి ఎక్కిపో వెళ్ళిపోద్ది. ఇక్కడ ఉండిపోద్దని దిగిపోతే నువ్వు ఉండిపోతావని బండి వెళ్ళిపోద్ది. కనుక దేవుని కోపంతో ఆగింది, దేవుని మాట శాసించాడు ఇక్కడ, కనుక ఆగింది. కనుక ఆగింది కనుక తిరగదనా? భూమి సూర్యుడు ఆగింది, చంద్రుడు సూర్యుడు ఆగాడు అనుకుంటే మన తెరుబాబులుడు మరొకడు లేడు. ప్రకృతి చక్రం ఆగిపోయింది, నక్షత్ర మండలాలు ఆగిపోయాయి, నవగ్రహాలు తప్పు గ్రహాలు ఆగిపోయాయి. ఈ దరిద్రుల తర్వాత 7 గ్రహాలు ఉన్నాయి అంటాడు. గ్రహాలు ఆగిపోయాయి, మొత్తం ప్రకృతి స్తంభించింది. దేవుని మాటకి ఏదైనా స్తంభించాలి. యెహోషువ మాటకే స్తంభించిపోయింది ఇది. అలాంటిది దేవుని మాటకి భూమి వణికి ఆగిపోదా కదలకుండా? ఎవరా తర్వాత రాజశేఖర్ భద్రాచలం, ఈరోజు మీరు ఎవరైనా అడగండి. ఆయన బుజ్జి కచ్చే నానా బాబు, ఓఫిరి గారి శిష్యుడు త్రీటౌన్లో ఉన్నాడా లేకపోతే వదిలేశారా? రేపు చర్చికి తీసుకెళ్ళి ఆయన బట్టి అప్పగించండి, లేకపోతే అడ్వకేట్ని పంపుతాను అక్కడికి. మీరు ఏం చెప్తారో మీ గురించే నేను చూస్తున్నాను. అడ్వకేట్ని రేపు ఆదివారం ఆడు దొరుకుతాడు, ఆ డానియల్ అనేవాడు అగాపేలో దొరుకుతాడు. రేపు ఆయన పట్టుకొని మీరు మామూలు డ్రెస్సులు వెళ్ళి పట్టుకొని రండి, ఆడిని ఆ స్టేషన్కి అప్పచెప్పేయండి. వాడిని దొంగవాడు చెప్పు నాయన. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 22, ఎంత బాగా చెప్తున్నాడు రా మహేంద్ర గారు. నోరు ఎందుకు రే మధ్యన వాసిపోయింది ఏమైనా? యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31 22. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాల, యెహోవాని దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించున. రెండనా కరెక్టనా? ఆవరించును. ఏమండి, నీవు ఎన్నాళ్ళు ఇటువంటి తిరుగులాడుదువు, విశ్వాసఘాతకు రాలా, యెహోవాని దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. అవునాయనా, ఇది ఏ ప్రవక్త, చిన్న ప్రవక్తలు కానీ పెద్ద ప్రవక్తలు కానీ వాళ్ళు మాట్లాడిన ఈ ప్రవచన ఈ గ్రంథాలన్నీ కూడా, అంటే యిర్మీయా యెషయా జకరియా మలాకి, ఇశ్రాయేలీలు చేసిన దురాగతాలని చెప్తుంటాడు, ఎండగడుతుంటాడు. దాని గురించి చెప్పింది. స్త్రీ పురుషుని ఏం చేసిందట? ఆవరించేసిందట. ఆవరించిందంటే కప్పేసింది. కోలగుడుతో కోడిని ఆవరించవచ్చు, బోనులో సింహాన్ని ఆవరించవచ్చు. ఆవరించునంటే కప్పేయటం, మూసేయటం, బంధించటం. ఈ ఆవరించడం అంటే మళ్ళీ ఇలా ఆవరించడం అంటే అవ్వ ఆదామును ఆవరించింది, హాగరు అబ్రహామును ఆవరించింది, డెలీలా సంసోన్ని ఆవరించింది. మన ఆడవాళ్ళు మనల్ని ఆవరించారంటే కొంప అండుకుపోద్ది. ఆవహించడం అంటే లోన దూరిపోయింది. ఆవరించడం అంటే కమ్మేసింది అని అర్థం.
Okay, Nana? Okay, Daddy. Right, next. Galati. Galati Patrika. Vagatav Adhyayamu. Yes, sir. Nana? Vagatav Adhyayama? Vagatav Timothy. Here Galati Patrika Vagatav Kada? మనవడు రెండు పత్రికలు చెప్తున్నాడు అనుకున్నాను. తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి పత్రిక మొదటి పత్రిక ఒకటో పత్రిక సార్ ఒకటో పత్రిక తిమోతిదా తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి రెండు కడవర దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల కుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అవును నాయన, దయ్యాల బోధ అంటే ఏంటనా? పరలోకమందున్న మా యేసు ప్రభువా, మహిమ ఘనత నీకే కలుగునుగాక. ఇదిగో మాకు అది ఇచ్చింది, మాకు అది ఇచ్చింది, మాకు అది ఇచ్చిన ఆకరణి ఈ ప్రార్థన యేసు ప్రభు వారి పేరట మీకు సమర్పిస్తున్నాం అంటాడు. ఇది దయ్యాల ప్రార్థన. ఎవరికి ప్రార్థన చేయాలి మనం? తండ్రి అయిన దేవునికి. ఎవరి ద్వారా, ఎవరి పేరట చెయ్యాలి? సుసా దెయ్యం చిన్న కప్లింగ్ ఎట్టింది నీ ప్రార్థనకి వెళ్లకుండా. చూసావా, చిన్న చిన్న ట్రాప్ ట్రాప్లో పెట్టింది నిన్ను, మెలికెట్టింది. ఆ మెలిక వల్ల ఏదైపోద్ది? దయ్యముల బోధ. బైబిల్లో నాయన మహా మన కుంటుకుల సంఘుడు వచ్చాడు, ఎంఏ పాలని ఇక్కడ ఉంటాడు పక్కనే, ఆడు కారు వేసుకుని ఆడికి వచ్చాడు. ఈ మీటింగ్ స్పిరిచువల్గా లేదండి అన్నాడు. కుంటోడికి ఏదో తెలుసు, అది స్పిరిచువల్ అన్స్క్రిప్చురల్ అని చెప్పడానికి. అసలు బైబిల్లో లేనిది ఏవైనా అక్కడ మేము చూపించాము నాలుగు రోజులు మనం అక్కడ. ఆడికి స్పిరిచువల్ బోధ ఏంటంటే గెంతటాలు భూలోకంలో అక్కడే పెట్టాడు. ఏంటిదంటే అది భూలోకంలో స్వర్గలోకం అని ఒక మీటింగ్ పెట్టాడు. ఇప్పుడు మనం మనం కూర్చుని మాట్లాడడం స్టేజు, అక్కడ ధూపాలు వేయడం మొదలుపెట్టాడు. పొగ భూలోకంలో దేవుని లోకమా, స్వర్గం అది. ఇది లేదు వాడికి మెదడు లేదు. ఓనమహల్ బైబిల్లో రావు. ఎవడైనా దొరలు వచ్చాడని కాదు, వెనక తన కుక్క పిల్లలు తిరుగుతుంటారు. ఆ దొరలకు తాగడానికి ఒక సీస ఇస్తుండాలి రోజుకి. బాగా వినండి, ఈ దొరలకి వచ్చిన వాళ్ళకి సీసాలు ఇవ్వాలి. తర్వాత సీసాలు ఇస్తే ఊరుకోరు వాళ్ళు, ముద్దు పెడతారు. ముద్దు పెట్టని మగవాళ్ళు ఇస్తే ఊరుకోరు, ఆడవాళ్ళని ఇవ్వాలి. అప్పుడు ఆడవాళ్ళని ఎలాంటి వాళ్ళు అమాయకులని మన సంఘంలో ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ పంపుతాడు వీళ్ళు. దొరలు తెచ్చే ప్రతి దరిద్రుడు చేసే పని అది. ఆడికి బైబిల్ ఎందుకు? దౌర్భాగ్యులు. దయ్యముల బోధ, దయ్యముల బోధ అంటే బైబిల్లో ఉండదు, వాడి బోధ బైబిల్లో ఉండదు. ప్రైజ్ లార్డ్, నువ్వేటంటావు? అలేదంటారు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేనంటాను హల్లెలూయా, మీరనండి, మీరనండి హల్లెలూయా. అంటే ఏంటి అసలు హల్లెలూయా అంటే ఏంటి, ప్రైజ్ల అంటే ఏంటి, ఏంటి అసలు హల్లెలూయా ఏ భాష, ప్రైజ్ల అంటే ఏ భాష, దేవుని స్తోత్రం ఏ భాష? తెలుగు, ఇంగ్లీషు, హీబ్రూ. హిబ్రూలో హల్లెలూయా అన్న, ఇంగ్లీష్లో ప్రైజ్ లార్డ్ అన్న, తెలుగులో దేవునికి స్తోత్రం అన్న ఒకటే. ఇప్పుడు నేను దేవునికి స్తోత్రం బ్రదర్ అన్నాను, అలాగనాలా? బ్రదర్ మీకు వందనాలు బ్రదర్ అన్నాలా? నువ్వు కనబడితే దేవునికి స్తోత్రం చెప్పడం ఏంటి? ఏ మత్తి ఉందా ఇది, మత్తి లేదా? నీ భార్య చూసి పక్కా పడి ఏదైనా బాగున్నావా అంటే తోలు తీసేస్తారు అక్కడ. నీ భార్య ఎదురుగుండా ఉన్నప్పుడు బాగున్నావా అని నీ భార్య నడి ఊరి నుంచి రాగానే పక్కా పిండి అడుగుతావేటి. అలాగే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని అర్థం. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2:3 నేను అధ్యాయం చెప్పడావండి, మీరు 3వ వచనం చెబుతారు కానీ మొదటి వచనం నుంచి
అటు తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటుంది ఇలాగ చెప్పింది ఏమనంటే ప్రభువును స్తుతించుడు ప్రభువును స్తుతించండి రక్షణ మహిమ రండరే వీడు స్పీడ్ అయిపోతున్నాడు దయ్యాలు బాధ చేశాడని మమ్మల్ని ఏమన్నాడు ప్రభువును స్తుతించుడి ప్రభువును స్తుతించడం దగ్గర మీ బైబిల్ కిందనే ఉందో చూడండి ఫుట్ నోట్ లోను హల్లెలూయా హల్లెలూయా హిబ్రూ భాషలో ఏమంటారు దాన్ని హల్లెలూయా ప్రభువును స్తుతించుడి హల్లెలూయా అనమన్నాడు పరలోక నుంచి స్వరం వినబడిందట అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారట పరలోకని స్వరం వినబడగానే భూమి మీద ఉన్న ఏం చెప్తున్నారట చదవండి తర్వాత రక్షణ మహిమ ప్రభావములు మహిమ ప్రభావము దేవునికి మహిమ ప్రభావము దేవునికి చెల్లును రక్షణ మహిమ ప్రభావం దేవునికి చెల్లును రక్షణ మహిమ ప్రభావం దేవునికి చెల్లును హల్లెలూయా చెప్పండి అని దేవుని స్తుతించుడు అనే వాళ్ళు వినబడింది నువ్వు ఎలా స్తుతించాలి పెద్ద అని వచ్చారు పెద్ద ఇంటికి ఇంటికి ఎవరైనా వస్తే నమస్కారం పెట్టమని చెప్పానా అంటారు అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి అంకులు నమస్కారం అండి అంతేనా పెద్దలు ఎవరైనా వచ్చారు నమస్కారం పెట్టమని చెప్పానంటే నమస్కారం అండి అలాగే పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది ఏమని ప్రభువును స్తుతించుడి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని పై నుంచి వినబడి చెప్పమంటున్నారు నిన్ను భూలో భూమి మీద ఉన్న వాళ్ళని అప్పుడు వీళ్ళేమంటున్నారు రక్షణ మహిమ ప్రభావము మా తండ్రికే చెల్లును అది స్తుతించడం అంటే హల్లెలూయా అనగా నీడు హల్లెలూయా అది దెయ్యం బోధ ఇంతకీ ఎవరికి చెప్తున్నావు ప్రభువును స్తుతించండి అనగా మీరు ప్రభువును స్తుతించండి నేనేమో ప్రభువును స్తుతించండి అని స్వరం వినబడింది అది మీరేం చేయాలా మీరు ప్రభువును స్తుతించండి అయ్యగారు వచ్చారు నమస్కారం పెట్టు అని నా కొడుకుతో చెప్పాను నా కొడుకు నా పక్క తిరిగి అయ్యగారు వచ్చారు నమస్కారం పెట్టు కాబట్టి కంట్రీ బ్రూట్స్ అండి వీళ్ళు ఎవరికి బైబిల్లో ఓనామహాల్ తిని గర్భ దరిద్రులు ప్రపంచ చరిత్రలో క్రైస్తవ్యంలో చీడ పురుగు నా కొడుకులు పెంచుకోవచ్చు దరిద్రులు వీళ్ళే నేను నేర్పించారు ఇవన్నీ మీకు తెలుసా మీకు పెంతెకొస్తాడు ఎక్కడున్నాడో అక్కడ బైబిల్ సమాధి అయిపోద్దండి ఇవాళ చెప్తున్నాను మీకు వాడుకు ఎవ్వరికి బైబిల్ రాదు ఒక్కడికి హల్లెలూయా హల్లెలూయా వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి మీ మత్తులు పోదా ఒక్కొక్కరికి హల్లెలూయా చెప్పడం ఒకడు నా చిన్నప్పుడు ఈ సిబిఎం కాంపౌండ్లో మీటింగ్ లేదు క్రైస్తవుల మీటింగ్ మా అమ్మాలు ఊరికి తగిలేశారు మమ్మల్ని వెళ్ళరా మీటింగ్ వెళ్ళరా మీటింగ్ వెళ్ళరా అని బైబిల్ చెంకలో పెట్టుకుని వెళ్ళవండి నా వయసు 13 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయండి అప్పుడు ఆడు వచ్చాడండి తెరమే వాడు స్టేజ్ మీదకి వచ్చాడు స్టేజ్ మీద రాగానే అయ్యగారి పేరు హల్లెలూయా అయ్యగారు అన్నాడు హల్లెలూయా అయ్యగారా అంటే ఆడి పేరు హల్లెలూయా హల్లెలూయా అయ్యగారు హల్లెలూయా అయ్యగారు అని ఎందుకు పేరు వచ్చింది అతడికి హల్లెలూయా అనే పాట పాడతాడు మొదటి నుంచి చివరి వరకు హల్లెలూయా పాటేనట అది ఏటో ఈ పాట ఎలాగుంటుందో పాడితే విందామని చూసాం ప్రతి పాటలో ఒక పల్లె ఉంటుంది ఒక చరణం ఉంటుంది ఇదిగో డైరెక్టర్ గారు ఉన్నారు అడగండి ప్రతి పాటలో ఒక పల్లె ఉంటుంది ఒక చరణం 2 చరణాలు 3 చరణాలు హిందీ పాటలకైతే 6 చరణాలు డబుల్ రికార్డులు అన్ని వాళ్ళ పాటలు అనేది చరణాలు ఉంటాయి ఓకే ఇది ఏం పాడతాడని చూశాను చరణం హల్లెలూయా 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 చరణం అది పల్లవి మరి చరణం ఎలాగా చరణం ఎలాగా హల్లెలూయా 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 ఏడు పాట అంతా హల్లెలూయే అంటే ప్రభువుని స్తుతించుడి ప్రభువుని స్తుతించుడి ప్రభువుని స్తుతించుడు అంటే మీరు పాడండి పాట అన్నాడు అప్పుడు ఈ మంద ఈ గొర్రెల మంద మొదలెట్టారు హల్లెలూయా 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 అక్కడికి వచ్చి 300 మంది 400 మంది ప్రభువుని స్తుతించుడి ప్రభువుని స్తుతించుడి ప్రభువుని స్తుతించుడి ఇంతకి స్తుతించిన ఎవరు పూర్ణ మార్కెట్ చుట్టూనోళ్ళా ఆ రోడ్డు మీద ఆ పక్క రోడ్డు అంటే వెళ్ళినోళ్ళ మీరందరూ ఎందుకు చేరారా గర్భదరిద్రులారు ఇక్కడికి ఆడేమో హల్లెలూయా అంటున్నాడు మీరు హల్లెలూయా అంటున్నారు అవునా పాస్టర్ గారు వచ్చారు భోజనం పెట్టండి అన్నాడు నాతో చెప్తాడు పాస్టర్ గారు వచ్చారు భోజనం పెట్టండి ఊరే నిన్ను పెట్టమంటున్నానరా భోజనం ఊరే నిన్ను పెట్టమంటున్నానరా భోజనం దేవుడు ఏమనుకుంటాడండి చూసి మీరు ఒకసారి ఆలోచించండి అది ఏ బోధ దయ్యముల బోధ ఈరోజు క్రైస్తవ్యం అంతా అలాగైపోయిందండి బాబు నువ్వెవరో నాయన నేనే అండి పెంతకొస్తూ బైబిల్లో ఎక్కడుందో నాయన ఉందండి పెంతకొస్తూ పండుగ దినం అని ఉంది పండుగ దినం మరి నువ్వేటి పెంతకొస్తూ సంఘం అంటావు పండుగ దినం పేరు పెట్టుకుంటావా
నీ కొడుకు పెట్టావా పెంతకొస్తానే, నీ కూతురుకు పెట్టావా పెంటకొస్తానే. వీడు కూతురుకు పెట్టడం, వీడు కొడుకు పెట్టడం, వీడు పెట్టుకోడు, వీడు భార్యకు పెట్టుకోడు, సంఘం అక్కడ అవంగు దొరికిందా? సంఘానికి రక్తం ఇచ్చి సంపాదించింది ఎవరు? యేసుక్రీస్తు. నీ భార్యకి నీ పేరు ఉండాలా? నువ్వు తాళి కట్టావు కనుక. ఏం పేరు మీ ఆవిడ పేరు? నీ పేరు జోసఫ్ విజయ జోసఫ్ అనాలా. నీ భార్యకి ఏమని పిల్లలే? విజయ జోసఫ్ అనాలా. ఎందుకంటే జోసఫ్ తాళి కట్టాడు గనక, సంఘం అనే దానికి క్రీస్తు ప్రాణం పెట్టాడు గనక. సంఘానికి ఎవరి పేరు ఉండాలా? పెంతకొస్తు తాళి కట్టిందా? బ్యాప్టిస్ట్ తాళి కట్టిందా? ఆడిప్పుడు చచ్చిపోడు సెకండ్ సెంచరీ లోదరన్ మార్టిన్ లోదరన్ చచ్చేటి వాడి పేరు పెట్టుకున్నారేటి వీళ్ళు. ఏషియా చర్చిని పెట్టుకోకూడదా? బైబిల్లో ఉన్నాడు ఏషియా, ఏషియా చర్చి, ఇర్మియా చర్చి. ఎవరో మార్టిన్ లోదర్ వచ్చి ఆర్సే మడు తిరుగుబాటు చేసి చర్చి కట్టినందుకు లూథరన్ సందరం. లూథరన్ మిషన్ అట అది, బైబిల్ మిషన్ అట ఒకటికే, పెంతకొస్తు చర్చి అట మరొకటికే. దయ్యముల బోధ. ఓకే కూర్చో. రాజశేఖర్ భద్రాచలం చెప్పు నాయన. వందనాలు ఆయన. సార్ చిన్న జనరల్ క్వశ్చన్ సార్. జనరల్ అంటే దేనికి సంబంధించింది నాయన? బైబుల్ కి సంబంధించింది అయితే చెప్తాను నాయన. అంటే దేవుడికి సంబంధించింది సార్. చెప్పు నాయన. సార్ మన క్రైస్తవులు టీచర్ జాబ్ చేయొచ్చా సార్? నాయన అందరూ ఏజ్ తప్పు లేనిది, ఏ జాబ్ చేసినా తప్పు లేదు నాయన. బతుకు తెరుగు కోసం చేసుకుంటున్నారు కదా. అవును సార్. తప్పే ఉంది నాయన. అంటే నాకు ఏంటంటే సార్, ఇప్పుడు సపోజ్ మనము అంటే టీచర్ గా చేసామనుకోండి సార్, అంటే లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా సార్. అవును నాయన. అయితే మా వెర్రితనాన్ని చెప్పొచ్చా? చెప్పకూడదు కదండి. ఒకవేళ మీకు అంత ఎత్తుకెదిగిపోతే ఉద్యోగం మానేయండి నాయన. అదేనన్నా, ఇప్పుడు ఇంతవరకు ఈ మహాజ్ఞానం తెలియక అందరూ వివిధమైనటువంటి వృత్తుల్లో కలిపోయారు నాయన, జాబుల్లో కలిపోయారు. వాళ్ళ కనీసం వాళ్ళ మానొద్దని నేను అంటాం లేదు. మీ పిల్లలైనా దేవునికి ఇవ్వండర్రా అంటే బడి మానిపించడం లేదు. మీ పిల్లలైనా దేవునికి ఇవ్వండర్రా అంటే బడి మానిపించలేని వీళ్ళు బడిలో టీచర్ గా పనిచేస్తున్న బడి మానేస్తారా? ఉద్యోగం మానేస్తారా? కనుక నాయన ఇంకొక కొన్ని తరాలు గడవాలి. ఇంకొక రెండు మూడు తరాలు గడిస్తే అసలు లోక జ్ఞానాన్ని బోధించటానికి ప్రకటించడానికి ఎవ్వరు ముందుకు రాకూడదు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా గొప్పది నాయన, కానీ ఆ ఎత్తుకు వీళ్ళు ఉన్నారా, రాగలరా? ఓకేనా? వెంటనే దేవుని వాక్యాన్ని ప్రకటించే జాబులకు వచ్చే కొడుక. నేను చాలా మందికి అదే చెప్పాను సార్, ఇప్పుడు సపోజ్ మనిషి కోతి నుంచి వచ్చాడు కదా, అంటే అలా చెప్తున్నారు కదా, బయటనేమో దేవుడి నుంచి వచ్చాడని చెప్తున్నారు కదా. అవును నాయన. నేను స్కూల్లోకి వెళ్ళి కోతి నుంచి వచ్చాడని చెప్పి తర్వాత బైబిల్ పట్టుకుని దేవుడి నుంచి వచ్చాడని చెప్తే సాతాన్లో రెండు నాలుగు నుండి మారిపోతాను కదా. వెంటనే మేము డిస్మిస్ చేసేస్తారు ముందు జాబులో నుంచి. బాబు నువ్వు పాఠం చెప్పాలి కానీ నువ్వెవడో చెప్పడానికి దేవుడి నుంచి వచ్చాడు, మాకు బరబ్బా కావాలన్నారు. ఆ రోజు యేసుప్రభు దగ్గర యేసుప్రభుని సిలువేయమని కేకలేస్తున్నప్పుడు పిలాతు గారు అన్నారు, మరి పోను వదిలేయండరా, నాకు గవర్నర్గా రోమా గవర్నర్గా నాకు ఒక అధికారం ఉంది, ఏ నేరస్తున్నాయినా నేను విడిచిపెట్టే అవకాశం ఉంది ఈ పండగ రోజున, మరి నేను యేసుని విడిచిపెట్టమంటారా అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారట, కోతు నుండి వచ్చిన డార్విన్ే మాకు కావాలి, మనిషి కోతు నుండి వచ్చి చెప్పిన డార్విన్ే కావాలి, కానీ దేవుడి నుంచి వచ్చారని చెప్తే మాకొద్దు అన్నారు. ఆ ప్రపంచం, ఈ ప్రపంచం, ఈరోజు కూడా నిజం అనేది ఈ లోకం స్వీకరించలేదు నాయన. నిజం ఈ లోకం స్వీకరించలేదు. కనుక స్వీకరించినంత వరకు మనం ఓపిక పడదాం, మరి తప్పదు కదా. ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ. ప్రతాప్ కడప చెప్పు నాయన. మన యూనివర్సిటీలో చాలామంది వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేశారండి. మళ్ళా ఏమైపోయింది, అడ్మిషన్, వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చాను, సరిగ్గా పంపించడం మానేశారు. ఎందుకర్రా మానేశారు? నువ్వు వెళ్ళిపోవన్నావు, వెళ్ళిపోతే వెళ్ళిపోయారు అంతే. ఆనందంగా ఉన్నారు ఇంటి దగ్గర వెళ్ళిపోయి. వీళ్ళకే బుద్ధి లేదు, నా దగ్గర ఉన్నోళ్ళకే బుద్ధి లేదు. 12 మందిలో నన్ను అప్పగించేవాడు ఇస్కరియోతు నా దగ్గరే ఉన్నప్పుడు. యేసుప్రభు 12 మంది ఉన్నారు, అందులో ఒకడు ఇస్కరియోతు. యేసుక్రీస్తుకే
పదకొండు మంది పన్నెండు మందిలో ఒకడు మిస్ అయిపోయాడు. ఇక నా దగ్గర ఉండాలి, మీరు మిస్ అవడం మిస్ అవ్వకపోవటం అనేది పెద్ద చిత్రం ఏం కాదు, మిస్ అవ్వడం అనేది పెద్ద చిత్రం ఏం కాదు. కనుక అంత ఎత్తుకు ఎదగాలంటే దేవుని మహాజ్ఞానం వాడి నరనారాల్లో ఇంకిపోవాలరా. అంతవరకు నేను చెప్పే బైబిల్ ఆవిడకి అర్థం కాదు. మీకు అర్థమైందా? తర్వాత ప్రశ్న ఎవరినానా మీరు అడగండి. ఎవరినానా? ప్రతాప్. చెప్పనైనా ప్రతాప్, చెప్పనైనా చెప్పనైనా. ఆది కాండం మొదటి అధ్యాయం. ఆది కాండం మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రభు ప్రతి జీవి ఏరుడని వారితో చెప్పాను. పండు తినలేదండి, తెలియదేటి. అప్పుడు అప్పుడే ఆశీర్వదించాను నాయన. పండు ఎప్పుడు తిన్నారు? మూడో అధ్యాయానికి వచ్చిన తర్వాత తిన్నారు పండు. చెప్పనా, నీ వాయిస్ కట్ అవుతుంది నాయన. ఛార్జింగ్ చెప్పు. నీ వాయిస్ కట్ అయిపోతుంది. మళ్ళా కట్ అయిపోయింది మధ్య, బ్రేక్ అవుతుంది సెంటర్లో. చెప్పు నాయన, నెమ్మదిగా చెప్పు. ఫలించమన్నాడు, ఫలించమన్నాడు. ఎలా ఫలించాలంటే పిల్లలకు అంటమే ఫలించడం అంటే. ఫలించడం అంటే పిల్లలకు అనటం నాయన. నాకేటో నీ మనసులో ఏటో అర్థం. నువ్వు ఏమనుకుంటున్నావని నేను అనుకుంటున్నానంటే వీళ్ళిద్దరూ కలవటం పాపం చేయడం గలా. ఏం చేయాలో తెలీదా? నువ్వు పుట్టినప్పుడు పెద్దవాడు అవుతావు, పాలు తాగాలని తెలుసా? నువ్వు పుడతావు కదా, చిన్నప్పుడు పుట్టావు కదా, తల్లిదండ్రులు వేసినప్పుడు పాలు తాగాలని తెలుసా? మీ నాన్న కానీ మీ అమ్మ కానీ కడుపులో నువ్వు ఉన్నప్పుడు దేవుడు కానీ ఎవరైనా పాఠం చెప్పారు నాయన రైతా కానీ నోరు తెరచి మీ అమ్మ రొమ్మును పట్టుకొని నువ్వు జోకాలి అని చెప్పారట ఎవరైనా? మరి ఎలా జూకేస్తున్నావు రాగానే? ఎలా ఫలించేవారా? కొన్ని సంగతులనైనా దేవుడు నీ పరిస్థితులను బట్టి నీకు ఇచ్చేసాడు. అది నా మనవరాలు మనవడు పుట్టగానే చూశాను. అప్పుడే మూత అడిగి చేస్తున్నాడు పుట్టగానే. కొన్ని గంటలు అయిందండి అడు పుట్టి. అప్పుడే జూకడానికి ట్రై చేస్తున్నాడు నోరుతోనే. అప్పుడు అనుకున్నాను ఎవరు నేర్పించారండి. ఇంకొక విషయం మీకు తెలుసు చిత్రం, మన పిల్లలు మనిషి పిల్లలు అయితే పుట్టగానే నడవరు, కానీ మీరు ఎనిమల్ ప్లానెట్ కానీ డిస్కవరీ కానీ మీరు చూడండి, నేషనల్ జియోగ్రఫీ కానీ పుట్టగానే నడటం ప్రారంభిస్తాయి. అవి పుట్టగానే నడిచేస్తుంటాయి. మన నడవాలని ఎవరు చెప్పారు వాటికి? కనుక నాయన పండుకి దీనికి సంబంధం లేదు నాయన. పండు తినడానికి దీనికి సంబంధం లేదు. మీరు ఫలించి అభివృద్ధి పొందంటే పుట్టగానే అన్నీ తెలిసిపోతున్నాయి వాళ్ళకి అని అర్థం. తినటం, ఫలించటం, దాంపత్యాలు చేయటం అన్నీ తెలిసిపోతాయి. ఈరోజు మన పిల్లలకి శోభనం గదిలో పంపించినప్పుడు ఎవరైనా పాట నేర్పిస్తారండి? చెప్పు నాయన, ఆలోచించు. నువ్వు శోభనం గదిలో పెళ్ళావు కానీ పెళ్లి కూతురు లోపల పంపినప్పుడు ముందు అడికి వెళ్ళేమైనా పాఠం చెప్తారు లోపల పెళ్లి కొడుక్కి? తర్వాత పంపడే పెళ్లి కూతురికి కానీ పాఠం చెప్తారా? నువ్వు ఇలాగిలగిలగల చెయ్యాలా, ఆడలగలగలగల చేస్తాడని. వీళ్ళు మనకంటే ముందే అన్నీ నేర్చేసుకున్నారు. ఏ బడిలో చదవలేదు ఇలాంటివి. చదువులేనోడు 100 రూపాయల నోటు చెప్తాడు, 1000 రూపాయల నోటు ఎలా చెప్తాడు ఆయన? చివరికి గుడ్డోడుకు నువ్వు ఏ కాలేజీ ఇచ్చావో చెప్తున్నాడు, 500 రూపాయల నోట, 1000 రూపాయల నోట అని. కనుక నాయన ఎక్స్ట్రా ఆర్డినరీ ఫీలింగ్స్ ఇవన్నీ, మానవుడిగా పుట్టడం అనే గొప్పతనం అంతే. ఏనన్నా? రైట్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కాడర్ ఉన్నారా? మీరు అడగండి నాయన. లాస్ట్ క్వశ్చన్, 7:35 దాటిపోయింది. లాస్ట్ క్వశ్చన్ మీదే. మీరంతా పండితులు, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు అనేక సందేహాలు వచ్చాయి, వాటిని మీ వాక్యము నుండి నివృత్తి చేశాం. బైబుల్ సరిగా అర్థం కాక ఈ సమాజంలో ఎందరో దెబ్బతింటున్నారు నాయన. ఎవడ ఆలోచన చెప్పిన వాళ్ళు పోతున్నారే తప్ప
మీ ఆలోచన ఆధారంగా వ్రాయబడిన 66 పుస్తకాలలోని మహాజ్ఞానాన్ని ఆలోచించలేకపోతున్నారు. అందుకే ఈరోజు క్రైస్తవం ఒక మతంగా మారిపోయింది, మత పిచ్చోళ్ళుగా మారిపోతున్నారే తప్ప ఎందుకు పుట్టారో, ఎవరికోసం పుట్టారో, ఎందుకు బ్రతకాలో ఈ సమాజానికి తెలియటం లేదు. క్రైస్తవ సమాజానికి మీరు మనోనెత్తర వెలిగించండి, ప్రపంచవ్యాప్తంగా నెట్టవీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.